రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీల్లో ఈరోజు ప్రజా నిరసన సభని సభల్ని నిర్వర్తిస్తున్నాం ఈ సభని కర్నూలు నాటి మన రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి కర్నూలు నగరం నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మతతత్వ పోకడలకు నిరసనగా ఈ సభల్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆత్మ విమర్శలు చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం జాతీయవాద వ్యతిరేక అనుకూల అనుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ ఉంది ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ఓట్ బ్యాంక్ రాజకీయాలకి జాతీయవాద రాజకీయాలకి ఓట్ బ్యాంక్ రాజకీయాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఓట్ బ్యాంక్ రాజకీయాలను వ్యతిరేకిస్తూ జాతీయవాద రాజకీయాల్ని రాష్ట్రంలో నడపాలనేది బీజేపీ యొక్క లక్ష్యం ఏదైతే నంద్యాల దగ్గరగా ఉన్నటువంటి ఆత్మకూర్ శ్రీశైలం అసెంబ్లీలో ఒక మండల కేంద్రమైనటువంటి ఆత్మకూర్లో అలానే శ్రీశైలంలో శ్రీశైలం ఎమ్మెల్యే యొక్క దురాగత వైఖరి రాజకీయ ప్రేరేపిత వైఖరి ఓట్ బ్యాంక్ రాజకీయ వైఖరి మతతత్వ వైఖరి శ్రీ శిల్ప రాజశం శిల్ప చక్రపాణిరెడ్డి గారు ఆయన నిర్వర్తిస్తున్న పాత్ర ఆయన తెలుగుదేశంలో ఉన్న సందర్భంలో వైసీపీలో వచ్చిన సందర్భంలో శ్రీశైలంలో రజాకిని వెంటబెట్టుకుని శ్రీశైలాన్ని ఆయన కబంధ హస్తములతో శ్రీశైలాన్ని ఒక ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం శ్రీశైలం భారతదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి శ్రీశైలాన్ని రజాకి యొక్క చేతిలో పెట్టి అనేక దుకాణాలని షాప్స్ని వారు నడిపే విధంగా శ్రీశైలం దర్శనాలకు సంబంధించి శ్రీశైలంలో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి రజాకు ప్రమేయంతో ఉంచాలని రజాక్ ఓట్లు అనే ఆలోచనతో రజాకిని ప్రోత్సహిస్తూ దాన్ని వ్యతిరేకించినటువంటి బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారిని అనేక కేసుల్లో ఇన్వాల్వ్ చేయడం రౌడీ షీట్ ఓపెన్ చేయడం పద్నాలుగు కేసులు పెట్టించడం ఇదే తరహాలో ఆత్మకూర్లో ఆత్మకూర్లో హిందువుల యొక్క హాట్ బెల్ట్ అయినటువంటి ఆత్మకూర్లో ఒక ప్రాంతాన్ని హిందువుల దగ్గర నుంచి ఒక స్థలం నివాస ప్రాంతం కోసం కొని ఆ స్థలాన్ని మసీదు కట్టాలనేటువంటి ప్రయత్నం గత సంవత్సరం నుంచి జరుగుతున్న పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుడు బుడ్డ శ్రీకాంత్ రెడ్డి గారిని దాన్ని వ్యతిరేకిస్తే దాన్ని ఏ విధమైనటువంటి పర్మిషన్ లేదని అధికారులు నిలిపివేస్తే ఈ శిల్పా రెడ్డి ఇరవై నాలుగు గంటల్లో మసీదు కట్టాలనేటువంటి ఒక ప్రయత్నం మరలా శ్రీకాంత్ రెడ్డి గారిని అక్కడున్నటువంటి ప్రజలు హిందూ ప్రజలు వారిని వచ్చి అడిగిన సందర్భంలో వారు పోలీస్ యంత్రాంగానికి తెలియజేసి ఆ ప్రాంతానికి వెళ్ళిన సందర్భంలో వారి మీద తిరుగుబాటు చేయడం అక్కడున్నటువంటి ముస్లిం యువకులు వారి మీద తిరుగుబాటు చేయడం దేశభక్తికి వ్యతిరేకంగా దేశద్రోహ మనస్తత్వాన్ని ప్రేరేపిస్తున్నటువంటి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలతో ప్రేరేపింపబడినటువంటి ముస్లిం యువకులు కొన్ని వేల మంది వారిని వెంబడించి చంపడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో వారి పోలీస్ స్టేషన్లో రక్షణ కల్పించినటువంటి పోలీసులు ఈరోజు వారి మీద ఈరోజు వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం నలుగురు పెడితే వేల మంది చంపడానికి ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో జరిగిన విషయాలన్నీ కూడా స్పష్టంగా మనం గమనిస్తే వారి మీద కేసు పెట్టేటువంటి వైఖరి వారు బేలు నిరోధించాలని ఈరోజు జైలు నుంచి ఆయన కస్టడీలోకి తీసుకోవడం ఆయన మీద ఈ మతతత్వ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చక్రపాణి ఆధ్వర్యంలో పన్నెండు కేసులు పెట్టి దొంగ కేసులను బనాయించి వారు చేస్తున్న కార్యక్రమాలకి వ్యతిరేకంగా ప్రయత్నం చేసినటువంటి మతతత్వవాద కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రయత్నం చేసినటువంటి రెడ్డి మీద పన్నెండు కేసులు పెట్టి ఈవేళ బేలు రాకుండా మీరు పెట్టిన కేసుల్ని ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా రౌడీ షీటర్ ఆయన ఒక ఎండీ డాక్టర్ ఆయన రోజుకు పది ఆపరేషన్ చేసే వ్యక్తి ఆర్థోపెటిక్ సర్జన్ ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తావా జగన్మోహన్ రెడ్డి నువ్వు దేశ ద్రోహివి దేశ భక్తుడి మీద షీట్ ఓపెన్ చేసే మనస్తత్వాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ తీవ్రంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిక జారీ చేస్తుంది ఆయన ఏమన్నా దగాకోరా ఆయన ఏమన్నా బ్యాంక్ రప్ట్ బ్యాంక్ ఎవరిని తీసుకుంటున్నారు సిబిఐ కేసులు ఎవరు తీసుకుంటున్నారు ఎవరిని ఇంటరాగ్రేట్ చేశారు ఇప్పటి వరకు ఏ విధమైన సంబంధం శ్రీకాంత్ రెడ్డి గారికి ఆయన్ని ఇంటరాగ్రేట్ చేస్తారా ఆయన్ని జైలు నుంచి కస్టడీలోకి తీసుకుంటారా ఆయన మీద పన్నెండు పదమూడు కేసులు ఉన్నాయని చెప్తారా ఏమిటి మీ ధోరణని ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఈవేళ మన యొక్క ప్రజా నిరసన సభను ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో మనం ప్రశ్నించిన సందర్భంలో కర్నూలు జిల్లాలో బీజేపీ నేతల మీద అనేకమైన అక్రమ కేసులు బనాయిస్తారా ఏంటి మీ పోకడని నేను ప్రశ్నిస్తున్నా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని ఒక పురోహిత్ అనేటువంటి యువకుడు బీజేపీ జిల్లా ట్రెజరరు అక్కడ జరిగిన దురాఘాతాల మీద ప్రశ్నిస్తే అల్లాహో అక్బర్ అనేటువంటి విషయాన్ని ఏ విధంగా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రెడ్డిని చంపడానికి ప్రయత్నం చేస్తూ బయటికి విడిపించమని ముస్లిం తీవ్రవాదుతో రెచ్చిపోయినటువంటి గుంపు ఆ వీడియోలు చూసిన సందర్భంగా పురోహితు ప్రశ్నిస్తే పురోహితు ప్రశ్నిస్తే మతతత్వాన్ని రెచ్చగొట్టినట్లా ఆయన మీద కేసు పెడతారా ఇదే కేసు ఇదే విధంగా ప్రవర్తించినటువంటి ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి ఈ పోలీసులు వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇప్పిస్తారా ఇవేట వరకు కూడా పురోహితికి బెయిల్ రాకుండా ప్రయత్నం చేస్తారా ఇవేట కూడా పురోహిత్ని ఇంకా కూడా జైల్లో ఉంచే ప్రయత్నం చేస్తారా మీ వైఖరి ఏంటని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వం మత తత్వ ప్రభుత్వం మతం ఆధారంగా ఓట్లు వేయించుకోవాలన్నటువంటి ఆలోచనతో నా పురోహితని వేళ బెయిల్ రాకుండా చేస్తారా ఏమిటి మీ దురాగతాలని అడుగుతున్నా మీ వైఖరి మాకు అర్థమవుతుంది ఏదైతే తూర్పుగోదావరి ఏదైతే రామతీర్థ రాముడు చిరచ్ఛేదన జరిగితే కేసు లేదా తూర్పుగోదావరి జిల్లాలో రథం దగ్ధం జరిగితే ఇప్పటి వరకు కేసు లేదా దుర్గమ్మ గుడిలో రథం మీద రథం ఉన్నటువంటి సింహాలను ఎత్తుకుపోతే కేసు లేదా రాజశేఖర్ రెడ్డి గారిని విగ్రహం బద్దలాసిపోతే ఎనిమిది గంటల్లో కేసు పెడతారా అంటే ఈ పోలీసులందరూ కూడా ఈవేళ కేసులు పెట్టకూడదు ఎవరిని అరెస్ట్ చేయకూడదు క్రిస్టియన్స్ మీద అంటే ముస్లిములు ఎక్కడైనా ఇబ్బంది అయితే గూడూరులో నా కార్యకర్తలు జాతీయవాదులు ఎవరో ఒక చిన్న పోస్ట్ పెడితే దాన్ని షేర్ చేస్తే తప్పైతే కేసు పెట్టండి మరి ఇలాగే కేసు పెట్టి వాళ్ళ రిమాండ్కి పంపించారు వాళ్ళని రిమాండ్కి పంపించారు రిమాండ్కి పంపించి ఆ ఎస్ఐఆర్ ఒక టైర్ ని ఒక టైర్ ని క్రికెట్ బ్యాట్లా చెక్కి దాంతో తీవ్రంగా కొట్టడం వాళ్ళ దేశభక్తులు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్న వాళ్ళ దొంగల మీరు దమ్ముంటే హిందువులకు అవమానపరిచిన వాళ్ళ మీద కేసు పెట్టమని సవాల్ చేస్తున్నా మీకు దమ్ము లేదు ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి మీకు దమ్ము లేదు మీరు చేతులకి ఏం తొడిగించుకున్నారో హిందువులు ఏందో ఆలోచించండి నేను ఈవేళ ఈ బహిరంగ వేదిక మీద నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సభల నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నా మీ డ్యూటీ మీరు చేయండి అని వాళ్ళ మీద కేసులు పెట్టి అక్కడున్న పోలీస్ ఎస్ఏ కానీ ఆ శ్రీధర్ రెడ్డి అనేటువంటి సిఏ కానీ వాళ్ళు ఉపయోగించే భాష ఏంటని అడుగుతున్నా జాతీయవాదుల మీద మీరు ఈ భాష ఉపయోగిస్తారని అడుగుతున్నా నేను ఈవేళ అక్రమంగా బనాయించినటువంటి కేసుల్ని వెంటనే ఉపసంహరించాలని మీరు దేశ భక్తుల వైపున ఉంటారో దేశ ద్రోహుల వైపున ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలని ఏదైతే ఆత్మగురి ఘర్షణ కారణభూతమైనటువంటి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హోంమంత్రిని కలవడం నిషేధించారు కొన్ని రాష్ట్రాల్లో అలాంటి ఆర్గనైజేషన్ని మీ ఎస్పీ మీ ఎస్పీ కేసు పెడితే వాళ్ళ దేశద్రోహులని చెప్తే వాళ్ళ సంఘ విద్రోహ శక్తులని చెప్తే వాళ్ళ శిక్షణ ఇచ్చారని చెప్తే పోలీస్ స్టేషన్ తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తే బుడ్డ శ్రీకాంత్ రెడ్డి వాహనాన్ని దగ్ధం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి సాధారణంగా ఆహ్వానిస్తుందా ఈ హోంమంత్రి అంటే మీరు ఎవరు వైపు ఉన్నట్లు మీ ప్రభుత్వ వైఖరి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వేడ ఈ ప్రజా నిరసన సభ ద్వారా తీవ్రంగా మేము ప్రయత్నించి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం కేవలం బీజేపీ కార్యకర్తల మీదే కేసు పెట్టడం ఆ రోజు అంత పెద్ద ఎత్తున ఆ సభలో ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ దగ్గర అంత గుంపులుగా జనం రావడానికి కారణం ఏంటండి మీరు పెట్టారు బుడ్డ శ్రీకాంత్ రెడ్డి గారు నలుగురితో కారులు పెడితే వారు ముస్లింల్ని చంపారు వారి మీద కారు ఎక్కించారని దొంగ పోస్టులు పెట్టి జనాన్ని సమీకరిస్తే వాళ్ళ మీద కేసు పెట్టే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు ఇది చేతగాని ప్రభుత్వం ఇది అసమర్థ ప్రభుత్వం ఇది అవినీతికరమైన ప్రభుత్వం నేను చెప్తున్నా కేవలం బీజేపీ కార్యకర్తల మీద కేసు పెట్టేటువంటి ప్రవృత్తి ఒంగోల్లో కేసులు పెడతారు వినాయక విగ్రహం గురించి దొంగ పోస్టులు పెట్టినటువంటి వైసీపీ వాళ్ళ కానీ దొంగ కేసులు పెట్టినటువంటి ముస్లిం సోదరుల మీద కానీ కేసు పెట్టే దమ్ము ధైర్యం లేదనేటువంటి విషయాన్ని ఈవేళ ఈ ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నా హిందువుల మీద కక్షపూరిత వైఖరి ప్రభుత్వం మా కుటుంబం అంటారు ప్రభుత్వ అధికారుల్ని వాళ్ళని పస్తులు ఉండమని ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చెప్పేటువంటి వైఖరి వేళ కానీ హిందువులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది దీన్ని బీజేపీ కర్నూలు గడ్డ నుంచి కర్నూలు గడ్డ నుంచి సమర సంకారా వారిని పూచి పూరిస్తున్నాం ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం దేశభక్తి కాకుండా దేశ ద్రోహుల్ని సమర్థించేటువంటి వైఖరిని ఈ ప్రభుత్వ పతనానికి నాందని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఇక్కడి నుంచి ఈ సభని మనం జరుపుతున్నాం ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున సమర సంకారావాన్ని మనం పూరించాం విజయవాడలో అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా ఇరవై నాలుగు ముప్పై నెలల రోజులు ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద తీవ్రంగా పోరాటం జరుపుతూ ఇరవై నాలుగులో హిందూ వ్యతిరేక ఆలోచనకు సంబంధించినటువంటి అంశాలమే కాదు ప్రజా వ్యతిరేక విధానాలు పిఆర్సీ కానీ ఈ ప్రభుత్వానికి ఆయన మంత్రులకి ఏదో ఒక భారతీయ సంస్కృతికి విరుద్ధమైనటువంటి కేసునో క్రీడ వాళ్ళకి ఎడ్ల పందాల గురించి తెలియదు సంక్రాంతి గురించి తెలియదు సంక్రాంతి సంబరాల గురించి తెలియదు వాళ్ళకి ఎంత కావాల్సినది కేసినో క్రీడ వీటి మీద ఈ ప్రభుత్వానికి మమకారం భారతీయ విధానాల మీద ఈ ప్రభుత్వానికి మమకారం లేదనేటువంటి ఆలోచన ఆ మంత్రిని సస్పెండ్ చేయమని కూడా భారతీయత వ్యతిరేక విధానాలు ఉన్న మంత్రిని సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నాను జై హింద్